నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు పొలిటికల్ హీట్ను రగిలిస్తున్నాయి. గెలిచే బలం లేకున్నా కేసీఆర్ను దెబ్బ కొట్టాలన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యూహంలో భాగంగా మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. రవీందర్ సింగ్ గెలుపు బాధ్యతలను తన మీదకు వేసుకునే ఈటల రాజేందర్ సామీర్పేట నుంచి చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మాట్లాడి హుజూరాబాద్ తరహాలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రవీందర్ సింగ్కు ఓటేసేలా ఈటల పావులు కదిపాడు. ఈ మేరకు రవీందర్ సింగ్ స్వయంగా కాంగ్రెస్ ఓటర్లను కలిసి తనకు ఓటేయమని కోరుతున్నాడు. ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాలను కాదని ఇండిపెండెంట్ అభ్యర్థిగా సర్దార్ను బరిలోకి దింపిన ఈటల రాజేందర్ బీజేపీ ప్రజాప్రతినిధులను సర్దార్కు ఓటేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నాడట. ఈ క్రమంలో తనకు తెలియకుండా నలుగురు బీజేపీ కౌన్సిలర్లు సర్దార్కు మద్దతు ప్రకటించడంతో బండి సంజయ్ ఈటలపై రగిలిపోతున్నాడట. ఇక ఈటల మద్దతుతో రెచ్చిపోతున్న రవీందర్ సింగ్ సీఎం కేసీఆర్పై మంత్రి కేటీఆర్లపై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నాడు. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగానే పనికి వస్తాడని, పురపాలక శాఖ మంత్రిగా వేస్ట్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే రవీందర్ సింగ్ తీరుపై కరీంనగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ మండిపడ్డారు. తాజాగా కరీంనగర్లో టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆర్ మల్లేశం, మేచినేని అశోక్రావు, సరీలా ప్రసాద్లు మీడియాతో మాట్లాడుతూ సర్దార్ రవీందర్ సింగ్ తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన ఘనత రవీందర్ సింగ్దే అని ఫైర్ అయ్యారు. పార్టీ పేరుతో ఎన్నో ప్రయోజనాలు పొంది కోట్లాది రూపాయలు సంపాదించుకుని పదవులు ఇవ్వలేదంటూ ఆరోపణలు చేయడం సర్దార్కే చెల్లిందని విమర్శించారు. పార్టీ పేరుతో గెలిచిన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ విసిరారు. మరోసారి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని సర్దార్ రవీందర్ సింగ్ను టీఆర్ఎస్ కార్పొరేటర్లు హెచ్చరించారు. మొత్తంగా ఈటల రాజేందర్ ప్రోద్బలంతో సీఎం కేసీఆర్పై, మంత్రి కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సర్దార్ రవీందర్ సింగ్కు టీఆర్ఎస్ కార్పొరేటర్లు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారని చెప్పాలి.